फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल गुड मॉर्निंग हाउ आर यू आई एम वेरी फाइन ई रोज़ मन चैनल लो चाला इंपॉर्टेंट मैटर चाला अंटे चाला इंपॉर्टेंट मैटर अदी नीन शूट चेयलेदंडी नाकु व्हाट्सएप लो फॉरवर्डेड मेसेजेस वच्चाई नीन एन्नो वीडियोस चूस्तुंटा गानी ई वीडियो चूस्ते कास्त बाध अनिपिस्तुंदी మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనిపించి మీరు ఎవరైనా మిస్ అయి ఉంటారు ఈ వీడియో అని నేను ఈ వీడియో చేస్తున్నాను అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నాను ఏంటంటే మీరు వీడియో కంప్లీట్గా చూస్తే ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ ఎలా చేయాలి అనేది కూడా మీకు చెప్తాను సో మన వీడియో ఏంటి అనేది మనం స్టార్ట్ చేసేద్దాం సో ఏంటంటే నాకు ఫార్వర్డెడ్ మెసేజ్ వచ్చిన వీడియోస్లో ఏముంది అంటే లీఫీ వెజిటేబుల్స్ చాలా మంచిది కళ్ళకి అంటారు అంటే వెజిటేబుల్ కంటే లీఫీ వెజిటేబుల్ చాలా మంచిది హెల్త్కి మంచిది దెన్ మన ఐస్కి మంచిది అంటారు సో మనం రెగ్యులర్గా నేను కూడా ఈ మధ్య రెగ్యులర్గా లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం ఎవ్రీడే ఉండడం అలా చేస్తూ ఉన్నాను అనమాట సో ఆ లీఫీ వెజిటేబుల్కి ఏమైంది అసలు అనుకుంటున్నారు కదా సో మీరు ముందుగా వీడియో చూస్తే మీకు అసలు ఏంటి నేను చెప్పేది ఏంటో మీకు అర్థమైపోతుంది సో లీఫీ వెజిటేబుల్స్ అనేది మనం ఈరోజు కొంటే అది ఫ్రీజర్లో పెట్టకుండా ఉంటే నెక్స్ట్ డేకి కంపల్సరీగా వాడిపోతుంది ఓకే సో ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఏదో కెమికల్స్ యూజ్ చేస్తున్నారు వాడిపోయిన ఆకుకూరలు అంటే లీఫీ వెజిటేబుల్స్ని ఆ వాటర్లో డిప్ చేసి తీస్తే ఆటోమేటిక్గా ఫ్రెష్గా కనిపిస్తున్నాయండి అసలు నాకు అర్థం కాలేదు అది కెమికల్ ఏంటి అని ఇన్ని రోజులు అన్నిట్లో కల్తీ చూసాము అన్నిటినీ ఏదో ఒకటి చేస్తున్నారని బట్ లీఫీ వెజిటేబుల్ని కూడా ఇలా చేస్తున్నారంటే ఒక షాక్ లాగా ఉంది బికాజ్ మనం హెల్దీ అని రోజు అబ్బా వీఆర్ హ్యావింగ్ హెల్దీ ఫుడ్ అని తింటున్నాం కానీ అసలు హెల్దీ కాదు ఇంకా కెమికల్ ఒకటి ఉంటుంది అండ్ వాడిపోయి ఇక మనం పడేయాలి అనుకున్న ఆకుకూరని ఫ్రెష్గా మనకి సేల్ చేస్తున్నారు సో ఆ వీడియో నేను చూశాను మీకు ఆ వీడియో నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో క్లిక్ చేసి ఆ చెక్ చేయండి లీఫీ వెజిటేబుల్ కూడా కల్తీ వచ్చిందంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది బెటర్ ఇంకా మనం మన ఇంట్లోనే చక్కగా ఆకుకూరలు పెంచుకుంటే చాలా మంచిది నేను కూడా మీకు గ్రీనరీ ఇంతకుముందు చూపించాను హోమ్ గార్డెనింగ్ దాంట్లోనే నేను పాలకూర పెంచుకుంటున్నాను అండ్ కొత్తిమీర కరివేపాకు అయితే మా ఇంట్లో చెట్టు ఉంది బట్ అన్ని ఆకుకూరలు పెంచలేము కూడా బట్ నాకు అర్థం కావట్లేదు ఏంటి ఏం జరుగుతుంది అని సో అసలు ఒకవేళ ఆకుకూర అలా కెమికల్లో డిప్ చేసి వచ్చిందనుకోండి అసలు ఏం చెయ్యాలి సో మీరు వీడియో అంతా చూడండి ఏం చేస్తే మనకి ఆ కెమికల్ అనేది క్లియర్ అయిపోయి మనం వెజిటేబుల్ నార్మల్గా అంటే లీఫీ వెజిటేబుల్ నార్మల్గా తీసుకోవచ్చు నేను వీడియో అయ్యేలోపు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూసారా ఆకుకూరలు కూడా కల్తీ అయిపోయాయి చూడండి కెమికల్ నీళ్ళల్లో వేసి చక్కగా డిప్ చేస్తున్నారు ఆకుకూరల్ని అలా ఆకుకూరలను డిప్ చేస్తే ఆకుకూరలు చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి చూడండి చూపిస్తున్నారు అది కూడా వాటర్లో డిప్ చేసి అండ్ కెమికల్లో డిప్ చేసి రెండు విధాలుగా చూపిస్తున్నారు ఆ వాటర్లో డిప్ చేసిన ఏంటంటే ఫుల్గా వాడిపోయే ఉన్నాయి అదే ఈ కెమికల్లో డిప్ చేసినవి మనకి చాలా చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి సో మనము ఇలా కల్తీ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది మనది ఈరోజు వీడియో చూడండి వాటర్లో డిప్ చేస్తున్నాడు అదే వాడిపోయినాయి అవి అలానే ఉంటాయి వీళ్ళు కెమికల్లో యూజ్ చేసినవి ఫ్రెష్గా అయిపోతున్నాయి సో మనం ఏం చేయాలి అంటే ఆకుకూరలు మనకు ఏదన్నా డౌట్గా అనిపిస్తే తిని చూడొచ్చు కాకపోతే ఇప్పుడున్న కరోనాలో తింటే ఎక్కడ కరోనా వస్తుందో అని భయం వేస్తుంది సో మనం ఏం చేయాలంటే బయట నుంచి నీమ్ ఆయిల్ తీసుకొచ్చుకోవాలండి నీమ్ ఆయిల్ తీసుకొచ్చి ఇలానే ఒక వాటర్లో కొంచెం నీమ్ ఆయిల్ వేసి ఒక నైట్ దాంట్లో వేసేసి ఉంచితే ఏంటంటే ఆకుకూరలకి ఉన్న కెమికల్ మొత్తము వచ్చేస్తుంది అప్పుడు మనం సేఫ్గా తినొచ్చు అన్నమాట సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను సో చూడండి మీరు కూడా నీమ్ ఆయిల్ తీసుకొచ్చి డిప్ చేయడానికి చూడండి చూడండి ఈ కెమికల్ వల్ల ఆకులు ఎంత ఫ్రెష్గా అయిపోయినాయి మనం ఏమైనా గుర్తుపట్టేటట్టు ఉన్నాయా అండి అస్సలు గుర్తుపట్టలేము చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి మనం చక్కగా తీసేసుకుని యూజ్ చేస్తున్నాం బట్ ఆ కెమికల్ మన లోపలికి వెళ్తుంది ఆల్రెడీ కరోనాతోనే మనం బాధపడుతున్నాము ఎలా తప్పించుకోవాలి ఏంటి థర్డ్ వేవ్ వచ్చేస్తుందా అని బట్
ఇప్పుడు ఈ ఆకుకూరలు ఒకటి స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే రెగ్యులర్గా తినే వాళ్ళు ఉంటారండి, వాళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళు కెమికల్లో వేసినందుకు. చూడండి ఎంత చక్కగా ఫ్రెష్గా అయిపోయాయో కెమికల్లో వేస్తే. సో అందుకే బీ కేర్ఫుల్, ఆకుకూరలు కొనేటప్పుడు జాగ్రత్తగా నీమ్ ఆయిల్ తీసుకొచ్చి దానిలో డిప్ చేయండి. అప్పుడు ఆ కెమికల్ అనేది కాస్తన్నా మనకి లోపలికి వెళ్లకుండా ఉంటుంది. ఆకుకూరలు అయితే మనం మానేలేం కదండి, హెల్దీ ఫుడ్ అది అట్లీస్ట్. సో అందుకనేసి సో చూడండి నీమ్ ఆయిల్ అయితే బయట దొరుకుతుంది, తీసుకొచ్చుకోండి. చూడండి వాటర్లో డిప్ చేసింది ఎలా అయిపో నార్మల్గా ఉందో మళ్ళీ చూయిస్తున్నారు చూడండి. ఆ వాడిపోయి ఉన్నదే మళ్ళీ కెమికల్లో డిప్ చేసి వేస్తే ఏమవుతుందో అని కూడా చూపిస్తున్నారు వీడియోలో. టైం పడుతుందండి, కాస్త టైం పడుతుంది. చక్కగా ఆటోమేటిక్ అది మనకి భూమిలో పెరిగినట్టుగా అవుతున్నాయి చూడండి, ఫ్రెష్గా అయిపోతున్నాయి. చూడండి అప్ప ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఆకుకూరలు. ఓ మై గాడ్, భయం వేసేస్తుంది చూస్తుంటే. అసలు చెట్టు కింద భూమిలో పెరిగినట్టుగా ఇలా ఫ్రెష్నెస్ అవుతున్నాయి చూడండి. మనం ఏం గుర్తుపడతామండి, చాలా టఫ్ మనకు గుర్తుపట్టడం. సో ఇదన్నమాట వీడియో. సో ఆకుకూరలు జాగ్రత్త, ఆకుకూరలతో అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. సూపర్గా కట్ చేసుకుని తినేస్తాం, ఏ చిన్న డౌట్ కూడా రాదు మనకి. ఈ ఆకుకూరలు ఇప్పుడు ఈ వీడియో వైరల్ కూడా అవుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళకి కంపల్సరీగా అర్థమవుతుంది ఆకుకూరలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలని. బట్ చూడని వాళ్ళ కోసం ఈ వీడియో నేనైతే పోస్ట్ చేశానండి. సో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అని అనుకుంటున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో. సో చూసారు కదండి, ఆకుకూరలు కొంటే కూడా మీరు ఇలా క్లీన్ చేసుకుని యూజ్ చేయండి, అప్పుడు చాలా మంచిది, హెల్త్ కూడా చాలా మంచిదండి. సో మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.